ఏదైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఛా ఈరోజు లేవంగానే ఎవరు ముఖం చూశాడో ఇలా జరిగింది అని చాలామంది అంటూ ఉంటారు. అలాగే ఏదైనా అనుకోని విధంగా కలిసొచ్చినప్పుడు అబ్బా ఈరోజు లేచినప్పుడు ఎవరు ముఖం చూశాడు, నక్కతోక తొక్కాడు, లేచిన వేళ విశేషం చాలా మంచిది అని అంటూ ఉంటారు. మరి లేచినప్పుడు వేటిని చూడాలి, వేటిని చూడకూడదు, నిద్ర లేవగానే ముందుగా ఏం చేయాలి, లేచిన సమయం ఆ రోజు ఏ విధంగా ఉండాలో ఎలా నిర్ణయిస్తుంది, దీని గురించి మన శాస్త్రాల్లో ఏమని చెప్పబడింది తదితర ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది ఉదయం లేవగానే తమ అరచేతులు చూసుకుని అప్పుడు మంచం దిగుతారు. ఇలా రెండు అరచేతుల్ని చూసుకోవడం వెనుక ఒక పరమార్థం దాగి ఉంది. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితాగౌరీ ప్రభాతే కరదర్శనం అనేది శాస్త్రవచనం. మనం మంచం నుండి లేచి కళ్ళు తెరిచాక రెండు చేతులు చూస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. చేయి పైభాగాన లక్ష్మి, మధ్య భాగాన సరస్వతి, చివరి భాగాన గౌరీదేవి ఉన్నట్లుగా భావిస్తూ ప్రాతంకాలం వారిని స్మరించుకుంటే ఆ రోజంతా శుభం జరుగుతుందని మన పురాణాల్లో చెప్పబడింది. అలానే దీని వెనుక సైన్స్ కూడా ఉంది. మన శరీరంలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నిద్ర లేవగానే ఎప్పుడైతే మన అరచేతుల్ని చూసుకున్నామో కంటి ద్వారా బయటకు వచ్చిన విద్యుత్ మన అరచేతుల మీద ప్రసరించి తిరిగి మన శరీరంలోకి వచ్చేసి న్యూట్రల్ అవుతుంది. దీనివల్ల శరీరం బ్యాలెన్స్డ్గా ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అలానే లేచినప్పుడు ఎవరిని చూడాలో, ఎవరిని చూడకూడదో మన శాస్త్రాల్లో చెప్పబడింది. నిద్ర లేవగానే తులసి కూట, దూడతో ఉన్న ఆవు, తెల్లటి ఆవాలు, నెయ్యి, పెరుగు, తేనె, పువ్వులు, ప్రకృతి, తెల్లటి పక్షి, కొబ్బరికాయ, అద్దం, హోమగుండం చూస్తే చాలా మంచిదట. అలాగే నిద్ర లేవగానే ఎదుటి వ్యక్తి పాదాలు చూస్తే దరిద్రమట. అదేవిధంగా నిద్ర లేచినప్పుడు ముందుగా చెప్పులు, చెత్త బుట్ట, పగిలిన అద్దం, గొడవ పడుతున్న వ్యక్తులు, జుట్టు విరవేసుకున్న స్త్రీ, కడగకుండా వదిలేసిన ఎంగిలి పాత్రలు, గుడ్డివారు, సొట్టవారు, మొండి గోడలను చూస్తే మంచిది కాదట. మంచం మీద నుండి కిందకు దిగుతున్నప్పుడు ముందుగా భూమాతకు నమస్కరించుకుని, అమ్మా, నాకు నీ మీద ఆవాసనం ఏర్పరచుకోవడానికి అవకాశం ఇచ్చావు, నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మనసులో స్మరించుకుని అప్పుడు పాదం కింద పెట్టాలట. అలానే బారెడు పొద్దెక్కేదాకా కాకుండా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజాము 3:30 నుండి 5 గంటల మధ్యలో నిద్రలేస్తే చాలా మంచిదని మన పురాణాల్లో చెప్పబడింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.